రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను నాకేమి భయంబు చింతలికేటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి సత్యమిది సత్యమటంచునామనములో నీ మహనీయ కీర్తిని నిన్నెద నమ్మితి జానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నిజశ్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శరియ తిరువడి గొలుతున్ యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయమేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. ఓ మనస, భగవద్ రామానుజుల వారు ఆ కార్ప సారామలక్ష్మి వరదార్య దంపతులను కటాక్షించి కాంచీపురమునకు వెంచేసి వరదరాజస్వామికి మంగళాశాసనం చేసి తిరుక్కచ్చినంబి గారిని కలుసుకొని అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత తిరుమల తిరుపతికి వెంచేశారు శిష్యగణంతో. అనంతారీలు కూడా కొండ దిగి వచ్చారు, ఆచార్యులను దర్శించుకున్నారు. ఆ తర్వాత శైవులను కూడా పిలిపించారు, చంద్రగిరి రాజును కూడా ఆహ్వానించారు, మీరు మధ్యస్థంగా ఇక్కడ ఉండండి, ఈయన శైవుడో విష్ణువో, శివుడో విష్ణువో మనం తేల్చుకుందాం, ఈయన శివుడే అని మీరు నిరూపించినట్లయితే మేము చంద్రగిరి దాటి ఇటు రాము అటు వెళ్ళిపోతాం, అలాగే విష్ణుమూర్తి అని నిరూపించబడితే మీరు కాళహస్తిని దాటి ఆ సువర్ణముఖి ఆ నదిని దాటి ఈ దరికి రావద్దు అని ఒక నియమనాన్ని ఏర్పాటు చేసుకుని ప్రమాణములతో నిరూపించడానికి ఆరంభించారు. వారు చెప్పేటటువంటి ఏమిటి కారణములు అని అంటే, ఇక్కడ స్వామి పుష్కరిణి అనేటటువంటి పుష్కరిణికి పేరు ఉన్నది, ఇది కుమారస్వామి పేరు. అలాగే విగ్రహము, వెంకటేశ్వరుని యొక్క విగ్రహమునకు శంఖ చక్రములు ఇలా విష్ణు చిహ్నములు ఎక్కడ ఏమీ లేవు. మరొకటి ఈశ్వర అంటూ ఒక పదము ఇతరమైనటువంటి విష్ణు ఆలయాలలో అది ఎక్కడా కనిపించదు. ఇలా కొన్ని గుర్తులు చెప్పారు వారు. మరి వీటికి ఏమిటి ప్రమాణములు అని అంటే, ప్రమాణాలు ఏమున్నాయి, ఏవేవో ఒకటి రెండు ఆ పురాణాల్లో నుంచి చూపించారు. ఆ స్వామి పుష్కరిణి వరకే చూపగలిగారు తప్ప ఇంకేమీ చూపలేకపోయారు. అప్పుడు రామానుజాచార్యులు వారు తమ శిష్యగణంతో అంతకుముందే ఈ పురాణాలన్నింటినీ కూడా సేకరించి 11 పురాణములతో ఉన్నటువంటి ప్రమాణములను ఈయన విష్ణుమూర్తి అని నిరూపించారు. మరి ఒకటి హరివంశము 12వది. హరివంశము అనేటటువంటిది భారతానికి పరిశిష్టంగా వాడుకుంటారు కనుక దాన్ని ఇతిహాసమే అంటారు. సామాన్యంగా హరివంశ పురాణమని కూడా వాడుతూ ఉంటారు. అది పురాణమన్నా ఇతిహాసమన్నా వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ 12 గ్రంథాలలో నుంచి వారు ప్రమాణాలన్నింటినీ కూడా చూపించారు. ఈ విషయాలన్నీ కూడా వెంకటాచల ఇతిహాసమాల అనేటటువంటి గ్రంథాన్ని అనంతాచార్యుల వారు అనంతాళ్వాను రచన చేశారు. తర్వాత ఈ మొత్తం అన్నీ కూడా మనకిప్పుడు లభ్యమవుతూ ఉన్నాయి. వెంకటాచల మహాత్యం అనే పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానం రామానుజులు వారు చూపించినటువంటివి, ఈ 12 గ్రంథముల పురాణముల నుండి చూపించినవన్నీ కూడా వాళ్ళు అచ్చువేసి వాటికి తాత్పర్యములు కూడా రాసి ప్రచురించి ఉంచారు. ఇక ఆ తర్వాత వారికి ఏమీ చేయలేక మీరేదో పాండిత్య బలంతో గడబిడ చేస్తూ ఉన్నారు,
అలా కాదు, ఒక ఐతిహ్యం ఏదైనా కావాలి మాకు అని అంటే అది చూపిస్తాం అని చెప్పి అందరూ కూడా కొండపైకి తిరుమల కొండ మీదకు వెళ్ళారు. శివ విష్ణు చిహ్నములు చేయించిరు వరమీ రాత్రి ఉంచదమితనీయదుట. శివచిహ్నములు, డమరుకము, త్రిశూలము, ఇలా కొన్ని గుర్తులు, అలాగే విష్ణు చిహ్నములు శంఖము, చక్రము, ఇటువంటివి. తలుపుల గడియలు తగిలించి గర్భాలయంలో పెట్టి రాత్రికి తలుపులు వేసేద్దాం. బయటను బీగముద్రలు జల్పి వింకమలరా. ఆ తరువాత తాళములు వేసేసి వాటికి ముద్రలు కూడా, గుర్తులు ఉంటాయి. మా గుర్తులు మేమేస్తాం, మీ గుర్తులు మీరేయండి. రాత్రి తెల్లవారే వరకు కూడా ఆయుధంబులు చేకొని ఆ ప్రభాతముఖరిపై నుండు కావలియుందము అని అయితే ఇంద్రుడు అని రామానుజులు వారు చెప్పారు. దానికి వారు అంగీకరించారు. రాజుగారు కూడా మాధ్యస్థం వహించాడు. చంద్రగిరి రాజు ఆ లోపల పెట్టారు. అవన్నీ కూడా తాళములు వేశారు. ఒకరిపై ఒకరు గస్తీ తిరిగి తెల్లవార్లు కూడా కాపల కాశారు. అరుణోదయపు వేళ నరహక్రియలు దీర్చి మనముద్రలన్నీ మరల చూసి తలుపులు తెరిచి లోపలకేగి చూసిన కరముల శంఖచక్రములు తనికి నుండెనా. హరీ శంఖచక్రములు తలుపులు తెరిచి చూశారు. చూస్తే ఆ శంఖ చక్రములను ఆయన ధరించాడు. భక్త వాత్సల్యము బయలు పరుప. భక్త వాత్సల్యము తేటపరిచేటట్లుగా శంఖచక్ర సమంచిత బాహుడు ఆయన. ఈ శివచిహ్నములు అక్కడ అసలు లేనే లేవు. ఎక్కడో రెండవ ప్రాకారంలో ఎక్కడో ఒక మూలన పడి ఉన్నాయట. అప్పుడు అందరూ కూడా ఆనందపడ్డారు. ఆ శైవులు వెళ్ళిపోయారు అనుకున్న ప్రకారంగా. కాళహస్తి వరకు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. ఎతి పురందరుడు అంతా లక్ష్మీ రూపకాంతమౌ బంగారు పతకమందున తన ప్రార్థనలను గాంచి అలమేలు మంగ వసించే. ఒక బంగారు పతకమును తయారు చేయించారు. శంఖచక్రములు ఎలాగూ ధరించాడు ఆయన. ఆ లక్ష్మీ అమ్మవారిని ద్విభుజ వ్యూహలక్ష్మి అంటారు. ఆమెను, భూదేవిని కూడా ఆ ప్రతిమలను తయారు చేయించి వెంకటేశ్వర స్వామికి అలంకరింపజేశారు. ఆ తరువాత ఒక ఏకాంగిని నియమించారు. అన్ని సేవలు కూడా ఆయన యొక్క అధికారంలో జరుగుతూ ఉండాలి. విశ్వక్సేన అనే బిరుదు ఇచ్చారు, అతనికి పేరు పెట్టారు. ఆంజనేయ స్వామి యొక్క ముద్ర తయారు చేయించారు. అలాగే పెద్ద జీయరు, చిన్న జీయరు అని ఒక ఇద్దరు జీయర్ స్వాములను కూడా ఏర్పాటు చేశారు. ఈ పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. 32 భోగములు చెల్లిస్తూ ఉండాలి వెంకటేశ్వర స్వామికి. మాడవీధులన్నీ కూడా తీర్చిదిద్దారు. పైన అంతకుముందు వరకు అక్కడ గరుడ ధ్వజము ఆ పటమును ఎగరవేయటము, క్రిందకు వచ్చి తిరుచానూరులో ఉత్సవాలు చేసుకుంటూ ఉండేవారట. మాడవీధులు నిర్మాణములు ఏమీ జరగలేదు. 4 వైపులా కూడా వీధుల నిర్మాణములు చేయించి అందరూ స్వాములు అక్కడే ఉండేటట్లుగా నియమించి అలా ఉండేవారిని అక్కడ ఆ సేవకులుగా చేసి అలా స్వామికి భోగములు జరిగేటట్లుగా చేశారు. అలా చేసినందువలన ఈయనకి కొన్ని బిరుదులు ఇచ్చాడు ఆయన. శంఖచక్రంబుల శాంగిగిచ్చిన కథన అతనికి గురు వయ్యయతివరుండు. ఆ శంఖచక్రములలా ఇచ్చినందువలన, శంఖచక్రములే కదా మనకు చిహ్నములు ఉంచుతారు భుజములయందు తాపము అనే పేరుతో, అలా శంఖచక్రములు ఇచ్చినందువలన గురువయ్యాడు. అలమేలు మంగన హరికిచ్చి అతనికి మామగారయ్య లక్ష్మణ గురుండు. అలమేలు మంగను ఇచ్చాడు తయారు చేయించి, అందువలనే మామగారు కూడా అయ్యాడు ఆయన.
అధికాన్నే కదా అంజనాద్రీషుని ఇంటికి పెద్దతనమి ఇతడే వహించే. ఆ తర్వాత ఆయన ఆ తిరుమలకు పెద్దతనం ఈయనే వహించాడు. ఆయన చెప్పినటువంటివన్నీ కూడా ఆనాడు తీర్చిదిద్దారు. అలా వెంకటేశ్వరుడు విష్ణుమూర్తి అని నిరూపించారు. ఈశ్వర శబ్దము అంటే అది శాసించేదని అర్థమే తప్ప ఈశ్వరుడు అనగానే అన్నింటికీ వెళ్ళిపోయే శివుడు అని చెప్పుకోవటానికి ఏమీ, అది ఆయనకి మాత్రమే నియమితమైనటువంటి పేరు కాదు. ఎవరైనా సరే శాసించే శాసకత్వమును చేసేటటువంటి వారు ఈశ్వరుడు అంటారు. అంతే తప్ప ఎక్కడ ఈశ్వరుడు అనే పదం కనిపించినా అది మొత్తము ఆ పరమశివునికే చెందినది అని ఇప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా గ్రహించవచ్చు. ఆనాడు రామానుజుల వారే ఇలా తీర్చిదిద్దారు. మరి ఆనాడు రామానుజులే ఇలా చేయకపోతే ఎన్ని బలులు అక్కడ జరిగేవో అని ఇప్పటి వారు కూడా అంటూ ఉంటారు. రక్తము కొంద కిందకు కారేది అంటూ ఉంటారు. ఆదిశక్తి అని బలులు ఇచ్చేవారట. అలాంటివన్నీ కూడా ఆయన తీర్చిదిద్దారు. తిరుమల దిగి యతిదేవుడు తిరుపతి వైకుంఠనాథు దేవళము పాడు పడి ఉన్నదేమని అడిగిన. ఆ వైకుంఠనాథుని దేవాలయము పాడుపడిపోయి ఉన్నది ఏమిటి అనంటే, ఆ అతడు బడబాగ్నిబోలే స్వామి యౌకతున ప్రసాదాదులీతని కత్పింపజాలరైరి అఖిల జనులు. ఆయన ఆ విగ్రహమునకు సరిపోయేటటువంటి ప్రసాదములు తయారు చేయలేకపోతూ ఉన్నారు, పెట్టలేకపోతూ ఉన్నారు అని అంటే ఒక సౌమ్య విగ్రహాన్ని తయారు చేయించారు ఆయన. ఆ తర్వాత రాయవేలూరికి రాజైనటువంటి ఒక మ్లేచ్చుడు తెల్ల గోవిందుని తీసుకుని పోయి కోట పరిఘ వంతెన రాయిగా పెట్టి నడుస్తూ ఉన్నారట. ఇది తెలుసుకున్నటువంటి ఒక రత్న అనేటటువంటి ఒక దేవవేశ్య వెళ్ళి ఆ మ్లేచ్చుడిని మెప్పించి ఆ గోవిందరాజుని తీసుకుని వచ్చి ఇక్కడ యతిరాజుల వారికి అప్పచెప్పారు. ఆయన్ను కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ తరువాత ఆస్థాన మండపము అతి విశాలమునర్చి, ఆస్థాన మండపాన్ని పెద్ద విశాలమైనటువంటి మండపాన్ని కట్టించారు. ఆ తరువాత గోదాదేవి అమ్మవారి యొక్క ఆలయమును కూడా నిర్మించారు, కట్టించారు. అలాగే రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథిని కూడా అక్కడ స్వామి ప్రతిష్ఠ చేశారు. ఈ ఆహారము చాలనటువంటి స్వామికి ఎదురుగా అంతకుముందు ఉండేది ధ్వజస్తంభం. కానీ ఇప్పుడు చూస్తే మనకి ఆ ధ్వజస్తంభానికి పక్కగా ఉంటాడు గోవిందరాజస్వామి. ఎదురుగా ఉన్నటువంటి ఆయన పార్థసారథి ఎదురుగా ఉంటాడు. అలా తర్వాత మార్పించారు రామానుజుల వారు. అలాగే ఆగ్నేయ భాగముందు ఆముక్తమాల్యద, ఆగ్నేయ భాగంలో ఆముక్తమాల్యద గోదాదేవి బంగారు తలుపుల బావి ఆదవ్వుల పదుగు ఆళ్వారుల భవనములు. ఆ తర్వాత బయట ఆళ్వారుల యొక్క ఆలయములు అన్నీ కట్టించారు. క్రింద మొత్తం అంతా కూడా ఆళ్వారుల యొక్క ఆలయములు మనకి కనిపిస్తూ ఉంటాయి. కొండపైన మాత్రం ఆ తరువాత రామానుజుల వారి యొక్క అవతారము సమాప్తమైనటువంటి తర్వాత అనంతాళ్వాన్ అక్కడ స్వామికి కూడా చెప్పి, మనిద్దరికీ కూడా ఆయనే కదా ఆచార్యుడు గురువు కనుక ఇక్కడ కట్టిస్తాను అని చెప్పి యోగ నారసింహస్వామికి పక్కగా హుండీకి ఎదురుగా, ఇప్పుడు హుండీ ఉంటుంది అక్కడ ఎదురుగా రామానుజుల వారిని ప్రతిష్ట చేశారు. అక్కడ కొంచెం ఎత్తుగా ఉండేటట్లుగా, వెంకటేశ్వర స్వామి కంటే కొంచెం ఎత్తులో ఉండేటట్లుగా కూడా నిర్మాణం చేశారు. అలా
తిరుమల కొండపైన ఏం చేసి ఉంటారు, ఇంకెవ్వరి యొక్క విగ్రహాలు కూడా ఆ లోపల ఉండవు. వరదరాజస్వామిది ఉంటుంది ఇటు ప్రక్కన, దేవతా విగ్రహములే తప్ప ఇలా ఆచార్య పురుషులది ఎవ్వరిది కూడా కనిపించదు. ఒక్క రామానుజుల వారిది కనిపిస్తూ ఉంటుంది. మరి అయినప్పటికీ ఈనాటికి ఇక్కడ అక్కడ రామానుజుల వారి అనుయాయులకు మాత్రం ఏమీ లేదు, తాంబూలం కూడా అక్కడ ఉండదు, సరిగా అక్కడ అర్చనలు కూడా సరిగా చేయని స్థితి కూడా నెలకొని ఉన్నది. తిరుమల ఆ స్థితిలోకి చేరిపోయింది. ఇప్పుడు కొండ క్రింద అలాగే తిరుపతి పురాన్ని, దాన్ని రామానుజపురము అనేవారు అప్పుడు ఆయన పేరు పెట్టారు. అన్ని వీధులు అన్నీ తయారు చేయించారు, ఆయనే కట్టించారు. రాజవీధులు నాలుగు రంగుగా దిప్పించి రాజవీధులు కట్టించారు. సన్నిధి వీధులు చక్కజేసి మందిర అంతర్గృహ మండప గోపుర ద్వార శాఖలు రత్న తోరణములు తమనీ తపనీయ కదలిక స్తంభ గుంభిత చోత నీలోత్పలాంభోజ మాలికలును పుష్పమౌక్తికములు పొలుపొందు మృగ్గులు బంగారు ముఖ మంటపంబు మెరయ లక్ష్మణార్యుండు గుడి ఇట్లు అలంకరించి అలా అలంకారములు చేశారు. మొదట కూటాగారముల సర్వధాన్యములు పూరించి దానికి తగినటువంటి మాన్యములు కూడా ఏర్పాటు చేసి ధాన్యము వచ్చే ఏర్పాట్లు చేశారు, ధనము వచ్చేటటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే పంచబేరములు కూడా ప్రతిష్ఠ చేయించారు, మూలవరులు ఉత్సవవరులు, తర్వాత కొలువు, ఇలా అనేక విధములైనటువంటి మూర్తులు ఆగమ శాస్త్ర ప్రకారంగా పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా కింద నిర్మాణం చేశారు. ఆనాటికి వైఖానసులు కూడా సూత్రము ఒక్కటే విఖనస ఆగమంతో ఉన్నప్పటికీ రామానుజులు వారిని అనుసరించే ఉన్నారు. ఆ తర్వాత మరి ఎందుకో వారు వేరువేరుగా ఇలా పడకూడా గిట్టని రీతిలో తయారైపోయారు ఈ వైఖానసులు. మరి రామానుజులు వారు పెట్టిన భిక్ష వీరికి లేకపోతే శైవులు ఆక్రమించుకొని కూర్చునేవారు. వారు చేసేటటువంటి యొక్క లొసుగుల ద్వారానే వారు అప్పుడు చేరారు. ఈ మరి తర్వాత రామానుజుల వారు ఇలా పూర్తిగా తిరుమల వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తిని నిరూపించి వారిని పంపించేసిన ఆ తర్వాత మరల వీరే ఊరేగుతూ ఉన్నారు అక్కడ ఇప్పటికీ. అంతే సరే, అదంతా మరి ఆ స్వామి సంకల్పమో ఏమో. అలా ఐదు పంచబీరములు, బీరము అంటారు, బీరము అని అంటే శరీర విగ్రహం అని అర్థం. అలా శ్రీ భూమి నీళాది సీమంతిని రత్నముల పెండ్లి చేసెను. ఆ గోవిందరాజస్వామి యొక్క ఉత్సవ విగ్రహాలకు శ్రీదేవి భూదేవి వారిద్దరిని కూడా ఇచ్చి వివాహం చేశారు. సకలోత్సవంబులు సర్వ కైంకర్యంబుల నరింప నుంచి సముచిత జనుల సర్వశక్తుండు యతిపతి సత్యమనుచు. అన్నీ ఆయన కూడా సర్వశక్తిమంతుడు కనుక ఆ దివ్య తేజస్సుతో ఆ విగ్రహములన్నింటినీ కూడా ఆయన ఇలా ప్రతిష్టలు చేసి ఉత్సవములన్నీ కూడా తీర్చిదిద్ది ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి ప్రతినిధులను నిలిపి ఆ పట్టణమునకు అందాన్ని సొబగును కూడా సంతరింపు చేసి శ్రీరంగానికి మరలా వచ్చేశారు స్వామి. అలా కొంతకాలము గడిచిన తరువాత వారు ఆలోచన చేస్తూ ఉన్నారు, శ్రీభాష్య రచన జరగాలి, అందుకోసంగా యజ్ఞమూర్తి అయిన అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానాట్ కొరత్తాళ్వాన్ మొదలయాండాన్ ఇంకా కొందరిని తక్కువ మందిని తీసుకొని కాశ్మీర దేశానికి బయలుదేరారు. వారు కొన్ని రోజులకి అక్కడికి చేరుకున్నారు. ఆ కాశ్మీర పండితులని అడిగారు, నాకు ఈ సూత్ర వృత్తి కావాలి, బోధాయన సూత్ర వృత్తి. ఈయన సాక్షాత్తుగా వ్యాస మహర్షి శిష్యుడు అని చెబుతూ ఉంటారు. బోధాయనుడు ఆ కాలమునే రచన చేసిన సూత్రములు రచించిన కాలమునకే ఆయన ఉన్నారని. ఆయన పూర్వమీమాంస ఉత్తరమీమాంస అనేటటువంటివి రెండు కూడా కలిపే
ఆయన వృత్తి రాశాడు, చాలా పెద్దది అంటారు. అది వ్రాసియండి అని అంటే అది కుదరదు అన్నారు. రాసియటం కుదరదు అనండి, కుదరదండి. కావాలంటే చదువుకోండి ఇక్కడే. అయితే చదువుకోవటానికి చూస్తూ ఉన్నారు వీరు పరిశీలన. రాత్రులు మొత్తం చదివేశారు, రాత్రి పగలు కూడా కోరతలవాను ఆ వృత్తిని. తర్వాత 2-3 రోజులకే వారికి ఎందుకో దక్షిణ దేశానికి వీళ్ళు తీసుకుపోయేటట్టు ఉన్నారు. మన జ్ఞానభాండాగారం అంతా ఇటానికి వీలేదని చెప్పి రాజుగారికి కొందరు పోయి ఫిర్యాదు చేశారు. చేస్తే మరి అలా ఇయ్యమండి, మీరు చదవటానికి కూడా వీల్లేదు, అసలు మీరు వెళ్ళిపోండి అన్నారు. మరి ఇలాగే దైవము కానీ దైవ విషయములను కానీ నిజానికి రాజులు ఏమీ పెద్దగా పట్టించుకునేవారు కాదు. శాసనము రాజులదే. అయితే ఒక్క కృష్ణదేవరాయలు రాజులలో వైష్ణవాన్ని స్వీకరించి అలాగే విశిష్టాద్వైతమును కూడా వారు ప్రతిపాదించి తన రాజ్యమునందు తన పరిపాలన చేసినంతవరకు కూడా అది ప్రచారమయ్యేటట్లు చేశారు ఆయన. శఠగోపయతి యొక్క శిష్యులు వీరు. మరి అలాంటి స్థితిలో వారలా మనకి ఈనాటికి కనిపిస్తూ ఉంటే హరిహరాద్వైతం అనే పేరుతో పెద్దన రాశాడు ఒక పుస్తకాన్నని ఆ లిస్టులో ఇస్తూ ఉంటారు. మీరు ఎంత గొప్పవారు వీరు, మీరేం సాక్షాత్ వైష్ణవులు, కానీ ఎందుకు వస్తున్నారో మరి అర్థం కాదు. ఇప్పుడు అలాగే భద్రాచలము కూడా ఆ రాముడు హరిహర అభేద స్వరూపమట. మీరు ఎలా కలుగుతుందో వీరికి, రామదాసు గారే చెప్పారట. ఇలా కలికాలమో మరి ఏమో తెలియదు, వారికి ఎందుకు ఆ బుద్ధులు కలుగుతూ ఉన్నాయో. తగాదాలు పెడుతూ ఉంటారు, తగాదాలు పడుతూ ఉంటారు. ఇది చూసే ఇతర మతస్థులందరూ కూడా వీళ్ళని చీ కొడుతూ ఉంటారు. చీ దౌర్భాగ్యులు, వీటి కోసం పొట్లాడుగు చేస్తారు ఏమిటి అన్నట్లుగా ఉంటుంది. ఇలా ఎంతో తేలిక అయిపోతూ ఉంటారు. మరి వాళ్ళు ఏమిటో అర్థం కాదు. మరి అసలు వాళ్ళ ఆలోచన ఏమిటో, ఎన్ని శివాలయాలు లేవు, హాయిగా అక్కడ చేసుకోవచ్చు కదా, ఎవరు కాదన్నారు. కానీ మరి వాళ్ళకి పురుగు తెలుస్తూ ఉంటుంది అలా, అట్లా తయారైపోతూ ఉన్నారు. వీరేమో ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. సరైన రీతిలో శాస్త్రాలు చదవలేరు, గ్రంథాలు చదవలేరు, ధైర్యం చేసి చెప్పలేరు. ఈ స్థితిలో ఉన్నారు వీరు. అరే ఆ దైవం ఏం జరుగుతూ ఉన్నదో, అది జరుగుతూ ఉంటుంది. ఇక వారు కాదన్న తర్వాత మరి ఇంకేం చేయలేరు కదా. దుఃఖంతో వెనుతిరిగారు, అయ్యో ఇంత దూరం వచ్చి ఫలితం లేకపోయిందే అని. వెనుతిరిగితే కోరత్తాళ్ళు అని చెప్పారు, స్వామి బాధపడకండి, నేను చూశాను మొత్తం వృత్తినంతా చూశాను, నాకంతా కూడా ధారణ అయిపోయింది, చూసేశాను అంటే చాలా సంతోషించి, అలా అయితే మన వెంటే వృత్తి వస్తూ ఉన్నది, సరే రండి అని చెప్పి తిరుమల వచ్చే దారిలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి వారికి మంగళాశాసనం చేశారు. అక్కడే ఆరంభించారు. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతౌరాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా అంటూ మంగళ శ్లోకాన్ని అక్కడ ఆరంభించారు. తిరుమలలో ఆరంభించి శ్రీరంగానికి వేయించేశారు. కోరత్తాళ్వాను వారిని లేఖనము రాయటానికి కూర్చోబెట్టారు. సూత్రములు బ్రహ్మసూత్రములవి 545 బ్రహ్మసూత్రములు. అధాతో బ్రహ్మజిజ్ఞాస అంటూ ఆరంభింపబడుతూ ఉంటుంది ఆ శాస్త్రము. ఋషులందరూ కలిసి నిర్మాణం చేసినటువంటి సూత్రములు ఇవన్నీ. అనావృత్తి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్ అంటూ చివర సూత్రము ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి సూత్రములను కొన్ని అటు ఇటు మార్చి వారి వారి మతమునకు అనుకూలముగా చేసుకున్నారు ఈ బ్రహ్మసూత్రములను. శంకర భగవత్పాదుల వారు 555 అంటారు ఆయన.
అలా ఎవరిని చెప్పినా మొదలు సూత్రము అధాతో బ్రహ్మ జిజ్ఞాస, చివరి సూత్రము అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్. అలా మధ్యలో ఉన్నటువంటివి ఎటు తిప్పుకున్నా ఇటు తిప్పుకున్నా ఏం చేసినా సరే నాలుగు అధ్యాయములుగా, ఒక్కొక్క అధ్యాయమునకు నాలుగు పాదములుగా, మొత్తం 16 పాదములు అవుతూ ఉంటాయి. ఆ పాదములకు కూడా పేర్లు పెట్టారు. అలాగే అధికరణములు అని అంటూ ఒక్కొక్క విషయము తెలియచేసేటటువంటి దానిని ఒక అధికరణము అంటారు. ఈ అధికరణములు ఒక్కొక్క సూత్రము కూడా ఉండవచ్చు. మొదట ఒక్కొక్క సూత్రమునకే ఒక అధికరణమని పేరు పెట్టారు. మొదటిది బ్రహ్మ జిజ్ఞాస అన్నారు కనుక జిజ్ఞాసాధికరణము అంటారు. అలా జన్మాది అధికరణము అంటారు, శాస్త్రయోనిత్వాధికరణము అంటారు, సమన్వయాధికరణము అంటారు. ఈ నాలుగింటిని కలిపి చతుస్సూత్రి అంటారు. అసలు ఇవే ప్రధానమైనటువంటి సూత్రములు. మొత్తమంతా కూడా ఇక్కడే వారి వారి వాద వివాదములన్నీ చూపించారు. ఈ జిజ్ఞాసాధికరణమే చాలా పెద్దది. భగవద్ రామానుజుల వారి యొక్క శ్రీభాష్య రచనలో అంతకుముందు ఉన్నటువంటి 17 దర్శనములు, ఈ 17 దర్శనములలో దాదాపుగా 84 భేదములు ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి లోపములను అన్నింటినీ కూడా ఎత్తి చూపించి వాటన్నింటినీ పూరించి సమగ్రమైనటువంటి వేదాంతమును తయారు చేశారు రామానుజుల వారు. ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అది. మరి దీనిని ఇప్పుడు అర్థం చేసుకోవటమే చాలా కష్టమైపోయింది. పైనుంచి ఒకరికి ఒకరు చెబుతూ ఉంటే సేవించాము అంటూ సేవిస్తూ ఉంటారు. సరే, అటువంటి గ్రంథరచన ఆరంభించారు. ఆ గ్రంథరచనలు సూత్రములకు ఎక్కడైనా సరే వేరే అర్థాన్ని చెప్పినట్లయితే మీరు సరిచేయండి అన్నారు రామానుజుల వారు. సూత్రాక్షరములకు మాత్రమే బోధాయన వృత్తి వస్తూ ఉంటుందని ముందే చెప్పారు. ఎందుకనంటే వారేమి మొత్తం చూడలేదు కనుక అది ఒక నిమిత్తంగా చేసుకున్నారు. ఆ బోధాయన వృత్తి పూర్తిగా దానిని కోరతాళ్ళవాను అవగాహన చేసుకున్నారు కనుక లేఖనంగా ఆయనే ఉన్నారు. ఆ పైన ఈయన చెబుతూ ఉంటే రాస్తూ ఉంటారు. యజ్ఞమూర్తి ఉన్నారు, అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్, వారు కూడా ఆ శాస్త్రమునందు పాండిత్యము బాగా కలిగినటువంటి వారు. అలాగే మొదలి ఆండాన్ మేనల్లుడు, ఆయన మహాతర్క పండితుడు, ఆయన కూడా కూర్చోబెట్టుకున్నారు. అలాగే విష్ణు ఆర్యులు అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఒక మేనల్లుడు. ఆయన వరద విష్ణు గురువులు అంటుంటారు, వారు కూడా ఉన్నారు. ఇలా ఇటువంటి ఉద్దండ పండితులు పర్యవేక్షణ చేస్తూ ఉండగా ఆ శ్రీభాష్య రచనమును ఆరంభించారు స్వామి. అయితే సూత్రాక్షరములకు వ్యత్యాసం ఎక్కడైనా వచ్చినప్పుడు చెప్పమని అంటే ఈ కోరతాళ్ళు అని అన్నారు. అయ్యా, మీరు సామాన్యులు కారు కదా, మహాపురుషులు మీరు, కానీ యదుపజ్ఞమై చెల్లు అఖిల విద్వజ్జన సౌజన్యజన్య యశ్చయంబు అని అంతా కూడా తెలిసినటువంటి వారు. మీ ఉపజ్ఞ ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానమంతా కూడా తమరు తెలియని వారు కారు స్వామి. కానీ నేను వ్రాయటం ఆపేస్తా, ఏదైనా తేడా వస్తే అంతే తప్ప నేను ఎదురు తిరిగి చెప్పలేను అన్నారు. అలాగే అని చెప్పి మొదలుపెట్టారు. కానీ మొదటే చెప్పారు అని చెబుతూ ఉంటారైతే ఇక్కడైతే ఏం లేదు, మరి ఎక్కడ గ్రంథాల్లో కనిపించదు. కానీ ముందు చెప్పారు తర్వాత చెప్పారు, విషయం బాగుంటుంది కనుక చెప్పుకుందాం. అది ఆరంభమే నిఖిల భువన జన్మ స్థేమ అంటూ ఆయన చెప్పారని ఈయన రాయలేదు. ఆ నిఖిలము అనేటటువంటిది ఆ మొదటే అసలు ప్రయోగం బాగుండలేదు అని చెప్పి రాయలేదు అంటారు. సరే, ఆయన రాయలేదని చెప్పి సకల భువన జన్మ స్థేమ అంటూ మళ్ళీ రెండోది చెప్పారని ఆ మాటకు కూడా వారు రాయలేదు అని. సరే ఆలోచన చేసి అఖిల అనేటటువంటి పదంతో మూడవసారి చెప్పారు అని అంటారు. అంటే అకారము విష్ణువాచకము కనుక అది మంగళము
అకారం అనేటటువంటిది విష్ణువాచకం కదా. వేదములు కూడా చెప్పినాయి అకారో వై విష్ణు అంటూ. అక్షరణం అకారోస్మి అన్నారు శ్రీకృష్ణస్వామి గీతలో. అలాగే ఈ భువనములన్నీ కూడా లోకములు, ఇవి అన్నీ ఖిలము కానటువంటివి. ఖిలము అని అంటే నశించిపోవడం, కానీ ఇది నశించేటటువంటివి కాదు అని. అఖిల అంటే మొత్తము అనే ఒక అర్థం ఉన్నది, అఖిలము అంటుంటారు కదా మొత్తము అని. అంతేకాక నశించేవి కాదు అని, ఈ భువనములన్నీ కూడా నశించేవి కాదు అని. ఇంకా చాలా అర్థం ఉంటుంది దీనికి. అంత శబ్దజాలమును ప్రయోగం చేసి వారు రచన చేశారు. ఆ తరువాత మరొక చోట శేషత్వ సహితమై చెల్లు జ్ఞాతృత్వము ఈ ఆత్మకు లక్షణము అని చింప. జ్ఞాతృత్వే సతి శేషత్వం జీవలక్షణం అని చెప్పారట. అంటే జ్ఞానము ఉండి తర్వాత శేషత్వము, అంటే సేవ చేస్తూ ఉంటాడు జ్ఞానము గలవాడు, శేష సేవ చేసేవాడు అని, జ్ఞానము ప్రధానముగా ఉన్నవాడు అని చెప్పారు. చెబితే వారేమీ రాయలేదు. రాయకపోతే ఏమిటయ్యా అదేమిటో చెప్పు అంటే చెప్పరు. సరే, ఇక తిరుక్కోట్యూరి నంబిగారు గురువుగారి దగ్గరకు పో, ఆయన దగ్గరకు వెళ్ళి తెలుసుకుని రా అని చెప్పి పంపించారు. పంపిస్తే అక్కడికి వెళ్ళారు, విషయాన్ని చెప్పారు. 6 నెలలు ఉన్నారట, ఇంకా చెబుతారు ఇంకా చెబుతారని. మరి ఈ కాలం మాదిరిగా అడగటానిక, చెబితే చెప్పండి లేకపోతే లేదు, ఎన్ని రోజులు ఉంటాను ఇక్కడ, అలాంటిది ఏం లేదు. అలా అడిగేటటువంటి విధానమే ఉండేది కాదు. అలా గురు శిష్య సంబంధాలు ఉండేవప్పుడు 6 నెలలు ఉండి అయ్యా ఇక మరి శ్రీరంగం వెళ్తున్నాను తమరు అనుజ్ఞయిస్తే అంటే అలాగే. కానీ నమ్మాళ్ళ వారు చెప్పారే 6వ శతకంలో అడియేన్ ఉళ్ళాన్ ఉడలుళ్ళాన్ అంటూ వారు అనుగ్రహించారు కదా అన్నారట. అప్పుడు వీరి మనసులో కూడా అదే ఉన్నది, అంటే దాసత్వమే ప్రధానము ఈ జీవునికి అని, ఇదే ప్రధానమని సంతోషించారు, అది రూఢి చేసుకున్నారు, వచ్చి రామానుజుల వారికి విన్నవించారు. వారు కూడా సంతోషించారు. సంతోషించి అప్పుడు జ్ఞాతృత్వ కలిత శేషత్వమే ముఖ్య లక్షణమాత్మకలిన ఆ ఘనుడు రాసే అలా ఆయన చెప్పారు. వీరు లిఖించారు శేషత్వము ముఖ్యముగా, శేషత్వే సతి జ్ఞాతృత్వం, శేషత్వముతో కూడినటువంటి జ్ఞాతృత్వము. వర్షాకాలం వచ్చింది. ఒకరోజు ఏమాత్రము ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉన్నది, బయటికి వెళ్ళే వీలు లేదు. కొరతాళ్ళవాను వారు కూడా ఈ మఠానికి రాలేకపోయారు. మాధుకర వృత్తి వారు చేసేది, ఆ భిక్షాటన చేయలేకపోయారు, ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. సాయంకాలానికి ఆ రంగనాథస్వామి యొక్క ఆలయంలో గంటలు వినిపించినాయి. ఆ అండాళమ్మకు స్వామికి ఆరగింపు జరుగుతూ ఉన్నది. ఆమె మనసులో అనుకున్నదట, స్వామి మా భర్త వస్తున్నాడు నీ భక్తుడు, నీవు మాత్రం హాయిగా ఆరగిస్తూ ఉన్నావయ్యా, సరే మరి నీ దయ ఇలా ఉన్నదా అనుకుని మనసులో అనుకుని కొంచెం బాధపడిందట ఆమె. కాసేపటికల్లా ధర్మాధికారికి ఆ స్వామి చెప్పారు, తల కూరత్తాళ్ళు వానింటికి ఈ పాయసం పంపించండి అని.
అమ్మేళ తాళాలతో తీసుకొచ్చారు. గొడుగులు పట్టుకొని కూర తళ్ళవానింటి ముందు ఆగారు. ఆగి ఆ ప్రసాదం ఇదిగో స్వామి తమకు ఇమ్మన్నారు అని చెప్పి ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయారు వారు. ఏ కూర తళ్ళవాను ఏమిటిలా ఎందుకు వచ్చింది ప్రసాదం మన ఇంటికి, నీవేమైనా అడిగావా అంటే స్వామి ఏం లేదు ఇలా అనుకున్నాను. అది మరి అలా అనుకున్నావు కనుకనే ఇలా పంపించారు, కోరవచ్చా మరి స్వామిని అలా అలా చేయటం మంచిది కాదు కదా అని చెప్పి కొంచెం ప్రసాదం తీసుకొని ప్రసాదము కనుక నువ్వే తినమని ఆమెకి ఇచ్చేశారట. సరే ఆ తల్లి స్వీకరించింది ప్రసాదం కదా. మరి అప్పుడు ఆమెకి గర్భం వచ్చింది ఆ ప్రసాదంతో. వచ్చేటప్పటికి అందరూ గుప్పమన్నారు ఒక్కసారి, ఏయో మాటలు కబుర్లు చెబుతుంటారు, సన్యాసాశ్రమం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అంత అందమైన భార్యను ఇంట్లో పెట్టుకొని ఎలా ఊరుకుంటాడయ్యా, ఈయన పురుషుడే కదా అని చెప్పి గుసగుసలాడుతూ ఉంటే రంగనాథ స్వామి చెప్పాడు, నా ప్రసాదం చేత ఆమె గర్భం ధరించింది, జాగ్రత్త ఏమనుకున్నారో, అవాకులు చవాకులు ప్రేలితే తితి తీస్తాను అన్నారట, శిక్ష పడుతుంది మీకు అని. అంటే అందరూ భయపడిపోయారు, యథార్థమే కదా. ఆ తల్లి ప్రసవించింది, ఇద్దరు పిల్లలు పుట్టారు కవల పిల్లలు. సరే ఈ ఇద్దరికి కూడా పేర్లు పెట్టాలి అని రామానుజుల వారు భగవత్ప్రసాదంతో అవతరిస్తూ ఉన్నారు వీరు అని చెప్పి పురుడు వెళ్ళిన తర్వాత గోవింద భట్టర్ ఎంబారు వారిని పిలిచి చెప్పారు, తీసుకురావయ్యా ఆ పిల్లల్ని వారికి నామకరణం చేద్దామని. సరే వీరు వెళ్ళారు. ఆ అత్తులాయమ్మ గారు వీరికి ఇచ్చారు ఆ బిడ్డల్ని, రామానుజుల వారి ఆజ్ఞ కదా. సరే ఆయన కూడా ఇద్దరు బిడ్డల్ని తీసుకొని ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూ తీసుకుని వచ్చారు. రామానుజుల వారికి అక్కడ ఒక ఉయ్యాల కట్టి అక్కడ పొరుండు పెట్టారు. అక్కడికి వచ్చి రామానుజుల వారు అన్నారు, ఏమిటిది ద్వయమంత్రం వాసన వస్తుందయ్యా, ఏమన్నా ద్వయోచ్చారణ చేశావా అంటే, అవును స్వామి, మరి చిన్నపిల్లలు కదా రక్షణ కోసమై ఆ ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా తీసుకొని వచ్చాను అన్నారు. సంతోషించి ఈ ఇద్దరు బిడ్డలకి కూడా నీవే ఆచార్యుడు అయ్యావు అని వారితో శంఖచక్రములు ఆ పాలల్లో ముంచి ఆ ధారణలు అయి చేయించారు. పేర్లు మాత్రం రామానుజుల వారు పెట్టారు. పెద్ద బిడ్డకు పరాశర భట్టర్ అని, చిన్న బిడ్డకు వ్యాస భట్టర్ అని పేర్లు పెట్టారు. కొంచెం పెరిగిన తర్వాత ఈ పిల్లలిద్దరూ కూడా రంగ ఆలయంలోనే ఎక్కువ తిరుగుతూ ఉండేవారు. ప్రసాదాలు అవి కూడా ముందే తింటూ ఉంటే ఆ అర్చక స్వాములు ఎప్పుడో కసురుకున్నారు వీరిని. కసురుకుంటే రంగనాథస్వామి మళ్ళీ చెప్పాడు, జాగ్రత్త వారు నా బిడ్డలు, మీ పిల్లలు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటే తింటూ ఉంటే ముద్దు మురిపెము అనుకుంటూ హాయిగా ఉంటారా, నా బిడ్డలు నా ప్రసాదాలు తింటారు, జాగ్రత్త ఏమీ మీరు అనడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒక నియమనం చేస్తే భయపడి ఆగిపోయారు. అదే కొంచెం అలా ఒక 5 సంవత్సరాలు వయస్సు వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేశారు వారికి. ఆ తర్వాత చదువు చెప్తూ ఉంటే ఒకటే సంత, రెండోసారి వచ్చే పని లేదు, ఏకసంత గ్రాహి అంటారు. అలా నడుస్తూ ఉన్నది. ఆ సమయంలో సర్వజ్ఞ భట్టర్ అనే ఒక ఆయన బిరుదులు చెప్పుకుంటూ వచ్చారట శ్రీరంగ వీధుల్లో. ఎవరైనా సరే నాతో వాదానికి రావచ్చు అని సర్వజ్ఞ భట్టరు పల్లకిలో వస్తూ ఉన్నాడు. తన శిష్యులను కొందరు పెట్టుకున్నాడు, డబ్బు కొంత ధనము ఉన్నది కనుక ఇక తనే ఒక ఛానల్ పెట్టుకుని ప్రచారం చేసేటటువంటి మహాపురుషుల్లాగా తనదొక ఛానలు అలా వచ్చేసాడు. వస్తూ ఉంటే పరాశర భట్టరు వారు అక్కడ ఆపారు, ఆగు నువ్వు సర్వజ్ఞ భట్టరువా, అవును, అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. చిన్న బాలకుడు నువ్వు ప్రశ్న ఏమిటి అడుగు అంటే ఒక దోషుడితో ఇసుక పైకి లేపి ఇదంతా అన్నాడట.
అట్లా గుడ్డ అప్పగించి చూస్తూ ఉన్నాడు. అది ఎంత అంటే దోషుడు అందామా, ఈ మాత్రం నాకు తెలవదా, ఏంటి ఆ రేణువులు ఎంత అంటాడు. మరి రేణువులు ఎంత ఇసుక రేణువులు లెక్క పెట్టి చెప్పగలడా, చెప్పలేడు. సరే దాన్ని అలా వదిలేసి మరలా ఒక చేతితో వదిలేసి మరో రెండో చేతితో పట్టుకుని ఇదెంత అన్నాడు. ఇది చెప్పలేకపోతే ఏమయ్యా అది దోషుడు ఇది చారుడు అని చెప్పలేవు, నువ్వు ఒక సర్వజ్ఞుడు వా అన్నాడట. అనేటప్పటికీ ఆహా నీ ధైర్యమే ధైర్యం అయ్యా బాబు, ఈ తెలివితేటలు ఉన్నాయి ఎవరు బిడ్డవు అని చెప్పి ఎత్తుకొని ఆయన్ని ముద్దు చేయబోతూ ఉంటే ఈమె హేమాంబిక ధనుర్దాసు భార్య పొన్నాచి అంటారు ఆ తల్లిని, ఆమె చూసిందట గబగబగబ వచ్చి తీసుకున్నది. తీసుకుని పోవాయా ఎవరు నువ్వు, అసలు ఎక్కడ నుంచి వచ్చావు, ఏ పిల్లల్ని ఏమైనా ఎత్తుపోతావా ఏంటి అంటూ కేకలేసి ఆ బిడ్డను తీసుకుని ఆ అండాళ్ళమ్మకి ఇచ్చింది. అమ్మ జాగ్రత్త అమ్మా, ఎందరో తిరుగుతూ ఉంటారు పిల్లల్ని అలా బయట వదిలేస్తుంటావు, ఏంటంటే వారికేముందమ్మా శ్రీరంగం అంతా వారిదే కదా, ఆలయానికి వెళుతుంటారు ఇలా ఇంటికి వస్తుంటారు అలా తిరుగుతూ ఉంటారు, ఏం భయం లేదులే అన్నది ఆమె. సరే ఇలా ఉండగా ఒకరోజు రంగనాథ స్వామి నంబెరుమాళ్ తిరుమంజనము అంటే స్నానం చేయిస్తున్నారు, ఆయన్ని స్నానం చేసి అలా నిలబడి ఉన్నాడు తడి వస్త్రములతో. అభిషేకము అంటారు గౌరవంగా. అభిషేకము సంస్కృత పదము, అభితః సేకం అంటే అంతా తడిచేటట్లుగా నీళ్ళు పోయటం అనేది దాని అర్థం. అరే గౌరవవాచకం అది అభిషేకం అయింది. అలా ఉన్నారు ఆయన. ఆ సమయంలో ఈయన అటు కనిపించాడు పరాశర భట్టరు. ఆ భట్టరును పిలిచి రామానుజులు గారు అన్నారు, భట్టరు ఎలా ఉన్నాడయ్యా రంగనాథ స్వామి అంటే మామూలుగా ఏదో మాటల్లో చెప్పమని, బాగున్నాడేను లేకపోతే అదేను ఇదేను ఏదో అనుకున్నారు. అంటే ఆయన శ్లోకంలోనే చెప్పేస్తున్నాడు ఎలా ఉన్నారు అనంటే, ఈ స్నానం చేసి నిలబడినటువంటిది తడి బట్టలతో నిలబడటానికి ఏమిటి కారణము అనంటే, జీవునికి ఈ స్వామికి ఒక సంవాదం జరిగింది అని చెప్పి ఒక శ్లోకంలో రాశారు ఆయన. త్వమ్మే అహమ్మే కుతః తదపి కుత ఇదం వేదమూల ప్రమాణాత్ ఏతచ్చానాది సిద్ధాత్ అనుభవ విభవాత్ తర్హి సాక్రోశయేవ క్వాక్రోశః కస్య గీతాదిషు మమ విదితః కోత్ర సాక్షి సుధీ స్యాత్ హంత త్వత్పక్షపాతి సయితి నృకలహే మృగ్య మధ్యస్థవత్వం. శ్లోకములు చెప్పారు సంవాదం జరుగుతూ ఉన్నది ఇది అని. ఏమిటనంటే త్వం మే పరమాత్మ అన్నాడట, ఓ జీవుడా త్వం నీవు మే నావాడివి నాకు చెందినవాడివి అంటే జీవుడు అన్నాడట అహం మే నేను నావాడిని నాకు చెందినవాడిని. కుతః ఎక్కడుందయా నువ్వు నీవాడివని, తదపి కుతః మరి నీవాడినని మాత్రం ఎక్కడున్నది, నీవాడినని మాత్రం ఎక్కడుందయా. ఇదం వేదమూల ప్రమాణాత్, దీనికి వేదమే మూలము, నీవు నావాడు అనేటటువంటిది ఆ విషయాన్ని తెలియచేయటానికి వేదమున్నది సుమా. జ్ఞా అజ్ఞౌ ఈశ అనీశౌ ఇలా చెబుతూ ఉన్నాయి ఉపనిషత్తులు. ఒకడు సర్వము తెలిసినవాడు, ఒకడు కొంచెము తెలిసినవాడు, ఒకడు శాసించేవాడు, మరొకడు శాసింపబడేవాడు అంటూ ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. కనుక నేనే నిన్ను సృష్టించినటువంటి వాడిని, బహుశ్యాం ప్రజాయేయ అని నేనే సంకల్పం చేశాను, అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి, ఇతడిని నావాడిగా చేసుకొని ఈ యొక్క ప్రకృతి యందు ప్రవేశించి శరీరములుగా తయారు చేసి వాటిని వాటి యందు ప్రవేశించి వాటికొక రూపాన్ని వాటికొక పేరుని కూడా కల్పిస్తూ ఉన్నాను అని ఎన్నో వేదముల్లో ప్రమాణాలు ఉన్నాయి. ఏతచ్చ అనాది సిద్ధాతు అది ఎప్పటిదో నువ్వు చెప్పేది, దానికి కాలం చెల్లిపోయింది. అనుభవ విభవాత్ అనుభవము ఇప్పుడు నా అనుభవము ఉన్నది అంటే నేను నావాడినని నేను అనుకుంటూ ఉన్నాను కదా అనుభవంలో నాది. ఇక్కడ వ్యవహారం కూడా
ప్రవేశపెట్టారు. ఎలాగూ అని అంటే ఈ న్యాయశాస్త్రములో కొన్ని సూత్రములు ఉన్నవట అనుభవించే హక్కుదారుడు అనుభవదారుడు. హక్కు ఉన్నప్పటికీ కూడా అనుభవము ఎవరికి అనుభవంలో ఉంటుందో, అది పొలాలు కానీ పొలాలు మగతాలు చేస్తుంటారు, అలాగే ఇళ్లలో అద్దెకి ఉంటుంటారు. ఇలాంటి వారికి 12 సంవత్సరాలు ఏదో కొంతకాలాన్ని చెబుతారు. అంతకాలం వారి అనుభవంలో ఉంటే వారిదే సొంతము చేసుకోవచ్చు అనేటటువంటి ఒక విధానం ఉన్నది అంటారు. పూర్తిగా సొంతం అయిపోదు 12 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన, అలా చెబుతూ ఉంటారు. కనుక ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఆయన ఉట్టంకిస్తూ ఉన్నారు. అనుభవంలో, నా అనుభవంలో నేను నా వాణ్ణి, నా పిల్లం బిడ్డల వాణ్ణి, నా బంధువుల వాణ్ణి, అబ్బో నాది పెద్ద సామాన్యం అనుకున్నావు ఏంటి, అసలు మావారు ఎంతమంది ఉంటారో తెలుసా, నువ్వు అనుకుంటున్నావా అలా అని నీ అనుభవంలో ఉందని. కానీ అయితే తరిహి అయితే సాక్రోషయేవా, నేను మధ్య మధ్యలో నీకు చెబుతూ ఉన్నా నీవు నావాడివే అని, అంటే సమన్లు పంపించుటంటారట. మధ్య మధ్యలో ఇంట్లో అనుభవంలో ఉన్నటువంటి వాడికి కోర్టు ద్వారా ఈ హక్కుదారుడు పంపిస్తూ ఉంటాడు, నాది నువ్వు ఉన్నటువంటిది నాది, అది ఖాళీ చేసి నాకు అప్పచెప్పాలి. ఇలా మధ్య మధ్యలో పంపిస్తూ ఉంటే అది నిలుస్తుంది అంటారు, దానికి ప్రాణం ఉంటుంది అంటారు. పూర్వకాలంలో ఏదో ప్రామిసరీ నోట్లని 3 సంవత్సరాలు ఏమో తిరగరాస్తూ ఉండేవాళ్ళు, లేదా మళ్ళీ వసూలేసి కొంత సంతకాలు పెడుతూ ఉండేవాళ్ళు, దాన్ని బ్రతికించటము అనేవాళ్ళు, ఆ నోటుని బ్రతికించటం అనేవాళ్ళు. అలాగే నీకు మధ్య మధ్యలో ఇలా పంపిస్తూ ఉన్నాను సుమా. పాక్రోశ కశ్య, ఎక్కడయ్యా నువ్వు సమన్ ఎక్కడ పంపించావు, లేకపోతే ఎక్కడ చెప్పావు, ఎవడికి చెప్పావు అన్నాడట. గీతాదిషు మమ విదిత, ఆ వైవస్వత మన్వంతరంలో 28వ ద్వాపరయుగంలో అంతములో చెప్పాను కదయ్యా, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవలోకమునందు ఈ జీవుడు ఉన్నాడే, అతడు నా యొక్క అంశసుమా, అంటే నావాడే, నా అధీనంలో ఉండవలసిన వాడు, ఇతడు స్వతంత్రుడు కాదు అని చెప్పి ఒకసారి పంపించా చెప్పాను అక్కడ. కో అత్ర సాక్షి, నువ్వు పంపించావని సాక్ష్యం ఎవరు, మరి సాక్ష్యం కూడా కావాలి కదా, సాక్ష్యం లేకపోతే చెల్లదుగా కోర్టులో, అంటే సాక్ష్యం ఎందుకు లేరు, ఉన్నారు కదా అప్పటి నుంచి సుధీష్యాతు జ్ఞానులు చెబుతూనే ఉన్నారు కదా, వారు సాక్ష్యము వారు చెబుతూనే ఉన్నారు, ఇప్పటి వరకు చెబుతూనే ఉన్నారు. హంత, ఆహా అయిపోయిందయ్యా నీ వాదము, ఇక్కడి వరకు బాగానే వచ్చావు, అయిపోయింది, పడిపోయే ఉప్పులో కాలేశావు. ఏమిటంటే త్వత్పక్షపాతి, జ్ఞానులంటే ఎవరు, జ్ఞానీతు ఆత్మా ఏవో మే మతం, నీ పక్షపాతులు నీ వాళ్ళేగా వాళ్ళు, నీవేగా అసలు, ఒక రకంగా చెబితే ఆ గీతలోనే చెప్పావుగా, జ్ఞాని నేనే అని నా అభిప్రాయం అన్నావు కదా, జ్ఞానీతో ఆత్మా ఏవో మే మతం, జ్ఞాని నేనే అని నా అభిప్రాయం అన్నావంటే నీకు నీవే సాక్ష్యమా, ఇప్పుడు నీకు నీవే సాక్ష్యమా, ఎవరికి వారు సాక్ష్యం చెల్లుతుందా, మరొక వ్యక్తి ఉండాలి, థర్డ్ పర్సన్ అంటారు, ప్రథమ పురుష మరొకడు ఉండాలి అక్కడ, నాకు నేను కాదు నీకు నీవు కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మృగ్య మధ్యస్థవత్వం, ఈ మధ్యస్థం అనేది లేకుండా పోయింది, మృగ్యమైపోయింది. ఈ మృగ్య మధ్యస్థవత్వము ఇలా లేనప్పటికీ ఏం చేస్తారయ్యా చివరికి అని అంటే, పూర్వకాలంలో ప్రమాణం చేయించేవాళ్ళు, అది ప్రమాణం చేసి, ప్రమాణం చేయటం అంటే ఏంటి, స్నానం చేసి వచ్చి తడిబట్టలతో దేవాలయంలో వెలిగించడం దీపము, నాది నిజము అని కాదు అబద్ధము అని ఆ దీపాన్ని ఆర్పేయటము, ఇవి జరిగాయి పూర్వం. సరే ఇప్పుడు తడిబట్టలు ఎందుకోసం, ఈయన తడిబట్టలతో ఉన్నాడు, తడి వస్త్రములతో ఉన్నాడు రంగనాథస్వామి, ఇలా జీవుడు నావాడని ప్రమాణం చేయటానికి ఉన్నాడు, ఈ తడి వస్త్రములతో ఉన్నాడు, దానికి కారణం ఇది అని ఇంత ఊహ కల్పన చేసి ఛందస్సులో సంస్కృత భాషలో రచన చేసి వ్యవహారాన్ని కూడా జోడించి ఇలా చెప్పారట. చూడండి ఎంత అద్భుతం ఇది, ఇది ఊహే,
ఓకే, ప్రతిరోజు చేసేటట్లే అభిషేకం చేశారు అక్కడ. కాసేపటికి ఆ వస్త్రములను విడిచేసి పొడి వస్త్రములు పొడితో అద్ది కొన్ని ప్రోత వస్త్రముల చేత తడి తీర్చి ఆ తర్వాత మరల పొడి వస్త్రములు ధరింపు చేస్తారు. రోజు జరిగే ప్రక్రియ ఇది. అసలు అలా ఉండటానికి ఏమిటి హేతువు అనేది ఒక ఊహ. అంత బ్రహ్మాండంగా చెప్పారు ఆయన. ఆ తర్వాత మరి ఎంత మహాపండితులు అయ్యారో ఆ తర్వాత తెలుసు. అలా ఆనందపడి దగ్గరకు తీసుకొని ఆ వెంట్రుకలను తల అలా నిమిరి శరీరం అంతా కూడా దీర్ఘాయువుతో ఉండవలసింది, నువ్వు ఇంతటి విద్యావంతుడు కావాలి నాయన, చాలా సంతోషమని ఆశీర్వదించారు రామానుజుల వారు. ఆ తర్వాత ఆయన మరి అమ్మవారింటే ఎక్కువ ఇష్టం కనుక అమ్మవారి మీద శ్రీగుణ రత్నకోశం అనేటటువంటి గ్రంథాన్ని, అమ్మవారి ప్రభావాన్ని బహుముఖములుగా సహస్రముఖములుగా తెలియచేశారు. అంతకుముందు వరకు అమ్మ ప్రభావము అంత విశదంగా ఎవరు రచనలు రాయలేదు. ఏదో పురాణాల్లో కొంచెం కొంచెం ఉంటుంది. సామాన్యంగా లోకమంతా ఏమనుకుంటారంటే లక్ష్మీ అమ్మవారంటే ఏదో సంపదలకు అధిదేవతని మాత్రమే అనుకుంటారు. ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు, సంపదలు ఇచ్చేది మాత్రమే లక్ష్మీదేవి అనుకుని ఇంకా ఇతరత్ర ఇతర దేవతలు ఆ సరస్వతి విద్యల తల్లి అనటము, అలాగే ఆ పార్వతీ అమ్మవారు శక్తి ఆమె బలాన్ని ఇచ్చేదనుకు ఇలా కొందరు ఎందుకే ఉన్నారు అనుకుంటూ ఏదో కళ్ళు కనపడినటువంటి సంపద ఇస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అనుకుంటూ ఉంటుంది లోకం. అలా కాదు, ఆమె యొక్క ప్రభావం ఏమిటో అద్భుతంగా వివరించారు ఆయన. శ్రీగుణ రత్నకోశం సుమారు ఒక 60 శ్లోకములు పైగా, 65-66 70 శ్లోకముల లోపుగా. ఆ తరువాత భగవంతుని విష్ణు సహస్ర నామములకు భగవద్గుణ దర్పణము అనే పేరుతో ఒక భాష్యం రాశారు. సహస్రనామ భాష్యం రామానుజుల వారి ఆజ్ఞాపించారు రాయవలసింది అని. అంటే శ్రీగుణ రత్నకోశము పేరు చూడండి, శ్రీ లక్ష్మీదేవి యొక్క గుణములు అనే రత్నములకు కోశము ఒక పెట్టే దాచుకునేది ఒక భాండాగారం అన్నమాట. రత్నాలన్నీ జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు కదా, విలువైన వస్తువులు. అలాగే అమ్మవారి గుణములనే రత్నములకు అది ఒక కోశము ఒక పెట్టె లాంటిది. ఆ పెట్టెను తెరిచినట్లయితే అమ్మవారి యొక్క ప్రభావం ఏంటో తెలుస్తూ ఉంటుంది. అలాగే భగవంతుని యొక్క గుణములు 1000 గుణములు అంటారు. ఒక్కొక్క నామము ఒక్కొక్క గుణాన్ని తెలియచేస్తూ ఉంటుంది అని అంటారు. ఆ 1000 గుణములకు దర్పణము వంటిది, అంటే అద్దము వంటిదట. అద్దం ఏం చేస్తుందండి, ఉన్నదానిని ఉన్నట్లుగానే చూపిస్తుంది తప్ప ఏమి అలంకారాలు ఇయ్యదు, ఉన్నటువంటివి తీసేయదు. అంటే యథార్థముగా ఆ నామము ఎలా అర్థమిస్తూ ఉన్నదో అది చెబుతూ ఉన్నది అని అంటారు. అంత గొప్పగా విశదతమముగా వ్యాఖ్యానం చేశారు ఆయన. భాష్యము భగవద్గుణదర్పణము అంటారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మంత్రములు, తిరుమంత్రం, ద్వయమంత్రం, చరమశ్లోకం, ఆ తిరుమంత్రమును గూర్చి అర్థముగా 4 శ్లోకములు చెప్పారు. ద్వయమంత్ర అర్థముగా 2 శ్లోకములు చెప్పారు. చరమశ్లోకానికి అర్థంగా మరొక 2 అష్టశ్లోకి అంటారు. అలాగే రంగనాథ స్తోత్రాన్ని చెప్పారు ఒక 8-10 శ్లోకముల్లో. అలాగే రంగనాథ అష్టకం 8 అనుకుంటే 8 శ్లోకముల్లో చెప్పారు. ఆ తరువాత రంగరాజ స్తవము అనే పేరుతో 200 శ్లోకాలు, 200 పూర్వశతకము ఉత్తర శతకము అంటారు. ఆ పూర్వశతకంలో 100 శ్లోకాల్లో ఆ శ్రీరంగము ప్రాకారములు, అలాగే ఆ లోపల ఉన్నటువంటి మూర్తులు విగ్రహములు వారిని ఎలా దర్శిస్తూ ఉండేవారు, వారి ప్రభావం ఏమిటో,
స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము, ఆ అమ్మవార్లు అందరినీ గురించి మొదటి శతకంలో తెలియచేశారు. రెండవ శతకం మొత్తమంతా వేదాంతము, ఈ వేదాంత విషయములు అన్నింటినీ కూడా రెండవ శతకంలో తెలియచేశారు. ఇంకా కొన్ని లక్ష్మీ కళ్యాణము అని ఇంకా కొన్ని గ్రంథాలు వారు రచన చేశారంటారు, కానీ ఇంకా దొరకటం లేదు. అంతటి మహా పండితులయ్యారు ఆ తరువాత. సరే, అప్పుడు వారి చరిత్రలో ఇంకా పైన వస్తుంటుంది, ఆ విశేషాలు చెప్పుకుందాం. అలా శ్రీరంగమునందు ఏం చేసి రంగని యొక్క వైభవాన్ని బహువిధములుగా సహస్రముఖములుగా ప్రపంచానికి తెలియచేస్తూ అలా ఏం చేసి ఉన్నారు భగవద్ రామానుజుల వారు. జై శ్రీరామ్.